ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు మన బేసిక్ బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 12వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే ఇప్పటి వరకు కూడా బ్లౌజ్ అంతా మనం ఫిట్టింగ్ కూడా చేసేసుకున్నాం కదండి, చేతికుట్లు వేసుకోవాలి. హుక్స్లు తాళ్ళు వేసుకునే దగ్గర కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకోకపోతే కనుక గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అదే రకంగా మనం నడుం దగ్గర మనం 5వ నెంబర్ కుట్టుకుట్టాం కదా, ముందు చేతికుట్లు వేసుకుని అది ఎలా ఇప్పుకోవాలి. మెడ కూడా చేతికుట్లు వేసుకునేటప్పటికి ఏంటంటే కొద్దిగా ఉగ్గు వచ్చినట్టుగా వస్తుందని చెప్పేసి బిగినర్స్ అంటున్నారు. వాళ్ళకి కూడా కొన్ని డీటెయిల్స్గా చెప్తానండి. ఇప్పుడు మనకి సూది దారం ఎక్కించుకునేటప్పుడు రెండు పేటలు కాకుండా ఒక్క పేట మాత్రమే, అంటే ఒక్క సింగిల్ దారంతోనే మనం చేతికుట్లు వేస్తే కనుక బయటకు కనిపించకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి ఖర్చులు ఇక్కడికి వచ్చి ఫైనల్ కుట్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే సరిపోద్ది అన్నమాట. ఇలా మనం సింగిల్ దారంతో కింద నాట్ పెట్టి దాని తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామంటే బాగుంటుంది. ఇలా ముందు ఇలా నాట్ అనేది పెట్టేసుకోండి, ముడి పెట్టేసుకోండి. ఇది చూడండి, ఇలాగా వేలతోని చూపుడు వేలతో ఇలా నొక్కి పెట్టి మధ్య వేలతోని ఇలా ఇటువే పట్టుకుని మళ్ళీ ఈ ఉంగరం వేలు ఉంది కదా, ఉంగరం వేలతోని కింద బొటన వేలు ఉంగరం వేలు కలిపి కింద లైన్ని పట్టుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. అంటే మనం టైట్గా పట్టుకొని ఇలా కొద్దిగా కొద్దిగా గ్యాప్, అంటే ఒక పావుంచి కూడా కాదు అంతకన్నా తక్కువే, కొద్దిగా మ్యాక్సిమం గ్యాప్ ఇచ్చుకుని ఇలాగ మనం కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ దగ్గరగా కాదు, అలాగని చెప్పేసి దూరంగా కాదు, ఇలా రెండూ కూడా కలిపి కొద్ది కొద్దిగా పట్టుకోవాలన్నమాట. సూదితోని ఎక్కువ క్లాత్ని తీయకూడదు, చిన్న చిన్న క్లాత్ తీసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. దారం కూడాని ఎక్కువ లెందీగా పెట్టుకోకండి, ఎక్కువగా చిక్కు పడిపోద్ది అన్నమాట. తక్కువ దారం ఎక్కించుకోండి. ఇది చూసారు కదా, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్ వస్తుంది, డాట్ మీద కూడా ఒకసారి కుట్టి, అంటే డాట్ మీద ఒక రెండు కుట్లు వచ్చేటట్టుగా లాస్ట్ ఫైనల్కి వచ్చేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత డాట్ని అటువైపుకి తిప్పి దాని పక్కనే ఒకసారి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టిన తర్వాత ఇక్కడ ఒకటి ముడి అనేది ఈ దారం మధ్య నుంచి సూతేస్తే ముడి పడుతుంది. ఇలా ముడి పెడితే డాట్ అనేది ఇంకా కదలకుండా ఉంటుంది అన్నమాట, ఒక సైడ్కి ఉండిపోద్ది. అదే రకంగా రెండో డాట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, బ్యాక్ సైడ్ ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కడ మీకు కనిపించదు అన్నమాట. సింగిల్ థ్రెడ్ తీసుకోండి, నెమ్మది నెమ్మదిగా టైట్గా పట్టుకుని నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. డాట్కి ఒకవైపుకి నుంచి పెట్టి స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత ఇలాగా నడుం కుట్లు ఉన్నాయి కదా, లూజ్గా వేసుకున్న 5వ నెంబర్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుని ఇలా విప్పేసుకోండి. విప్పేసుకోవడం ఇప్పుడు విప్పేస్తే ఏంటంటే మనకు మెషిన్ కుట్టు అనేది కనిపించదు, ఫినిషింగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూసారా, ఇదే ఇప్పేసామనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. నేను మొత్తం చేతికుట్టు వేసేసానండి నడుంకి, చూస్తున్నారు కదా ఎక్కడ ఏమీ కనిపించకుండా నీట్గా వచ్చింది. అదే రకంగా హ్యాండ్స్కి కూడా సేమ్ కుట్టు వేసుకుని ఈ కుట్టు అనేది తర్వాత మీరు ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా లాగ పెట్టడం కానీ ఏమి చేయొద్దండి. ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా మీరు మెడ కుట్టు ఉంటే కనుక చాలా ఈజీగా వస్తుంది అనమాట. మెడ ఈ ఫోల్డింగ్గా ఉంది కదా, ఇది వెడల్పుగా ఉండేటట్టుగా కుట్టుకోకూడదు అనమాట. అది ఎప్పుడు సన్నంగా ఉంటే, మరీ సన్నం కాదు వెడల్పు కాదు, మీడియం సైజులో ఉంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా సరే సూది దారం కూడా దారం కొద్దిగా చిన్నది తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే కదా ఎంత ఎక్కువ అయిపోయిందంటే కనుక లాగేటప్పటికి మనకి చిక్కులు ఎక్కువగా పడుతుంది. ఈ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా ఇలాగ అందంగా ఇలా మడిచిన తర్వాత చూపుడు వేల మీదకి కొద్దిగా ఇలా పట్టుకొని ఫస్ట్ అంటే ఒక 4 కుట్లు వచ్చేటట్టు పట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 3 వచ్చేటప్పుడు అంత లెంత్ మాత్రమే పట్టుకోవాలి. దాని తర్వాత ఇలాగ వదిలి ఇక్కడ పట్టుకొని ఎక్కడ వరకు కుట్టారో అక్కడ గట్టిగా పట్టుకొని మిగతాది నీట్గా ఇలా పట్టుకొని మళ్ళీ టైట్గా పట్టుకోవాలన్నమాట. ఈ కుట్టు ఏదైతే ఎండ్ కుట్టు కుట్టామంటే ఏ కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ మనం ముందుకు జరగాలనుకుంటున్నాం, ఆ కుట్టు దగ్గర కుట్టేసిన దగ్గర గట్టిగా పట్టుకోమాట. పట్టుకొని ముందుకు మళ్ళీ జరిగితే చక్కగా మనకి కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇది లూజ్గా వదిలేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉగ్గు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా చూసారా, ఇలా మడత పెట్టాము, ఆ తర్వాత వదిలి ఇప్పుడు పట్టుకోవాలి. ఇలా పట్టుకుని మళ్ళీ కుట్టు అనేది స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇదంతా కూడా చేతికుట్లు బిగినర్స్ అయితే కనుక కనీసం 1 అవర్ అన్నా పడుతుందండి. నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటే మెడ ఎంత డీప్ అయితే అంత కొద్దిగా ఒక 10 నిమిషాల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కొద్దిగా ఏంటంటే నెమ్మది నెమ్మదిగా దగ్గర దగ్గర కంటే బాగా దగ్గర కాదు, అలాగని దూరం దూరంగా కాదు, మ్యాక్సిమం గ్యాప్ ఇచ్చుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. దీని తర్వాత మనం ఏంటంటే చేతికుట్లు వేసేసుకున్న తర్వాత ఐరన్తోని చక్కగా ఐరన్ చేస్తే, ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మన చేతికుట్లు వేసుకున్న తర్వాత కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇదే రకంగా మొత్తం మెడంతా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇదంతా చూపించాను అంటే కనుక చాలా లెందీ అయిపోద్ది. ఇలా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొద్దిగా కొద్దిగా పట్టుకోవాలన్నమాట. ఎక్కువ దూరంగా పట్టుకోవడం కాకుండా వేల మీదకి, చూపుడు వేల మీదకి మన రౌండ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా కుట్టాలి. దాని తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ గట్టిగా ఇలా పట్టుకుని
మూడు పెట్టుకోవాలన్నమాట. ఇది మామూలుగా మనం కుట్టుకుంటూ వచ్చేయాలి, కానీ మధ్య మధ్యలోని మనం మూడు అనేది పెట్టకూడదు. మూడు అనేది పెట్టేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ వరకు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసేది కొద్దిగా ఉగ్గొచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా ముడి పెట్టకుండా అలా కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దారం అయిపోతే మాత్రమే మీరు ముడి పెట్టి మళ్ళీ దారం ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా మొత్తం మెడ అంతా కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఏ రకంగా అయితే నేను చూసారు, ఇలా కొద్దిగా మడిచి అందంగా టైట్గా ఇలా పట్టుకొని మళ్ళీ కుట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇదే రకంగా నేను మొత్తం మెడ అంతా స్టిచ్చింగ్ చేసేస్తానండి. దాని తర్వాత మీకు హుక్స్లు తాళ్ళు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా మీకు నేను చూపిస్తాను. ఇది చూడండి, మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ రకంగా చేతికుట్లు అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ మనకి ఇలా అనిపించినా సరే చూసారు నేను రౌండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఒకసారి ఐరన్ అనేది చేసామంటే కనుక మనం ఐరన్ బాక్స్తో చక్కగా ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత హుక్స్లు తాడుల దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే హుక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ తాడులు కూడాని మనకి ఈ చివరిని వేసేస్తారు. అలా కాకుండా చూసారు ఇక్కడికి వేయాలి, ఇటువైపు నేను మార్కింగ్ పెడుతున్నాను కదా ఈ కుట్టు ఉంది చూసారా, ఇక్కడికి ఇటువైపుకి వేసుకోవాలి. అంతే తప్ప చివరికి వేసుకోకూడదు అన్నమాట, లోపల వైపుకే తాళ్ళు వేసుకోవాలి. పైన ఒకటి కింద ఒకటి వేసుకుని దానికి సెంటర్లోని ఒకటి వేయాలి. మళ్ళీ సెంటర్కి పైది ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకుని మళ్ళీ దాని మధ్యలోని ఇంకొకటి వేయాలన్నమాట. ఈ రకంగా అయితే కనుక డిస్టెన్స్ సమానంగా వస్తుంది, మధ్యలోది కిందది పట్టుకోవడం దాని మధ్యలోని ఒక డాట్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎక్కడ పెడుతున్నానో చివరికి పెట్టట్లేదండి, ఈ కుట్టు దగ్గరికి మాత్రమే పెడుతున్నాను. అలా అయితే కనుక మీకు తాళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తాళ్ళు ఏ వేసుకునేటప్పుడు దారం ఎప్పుడు కూడా హుక్స్ల కన్నా తాళ్ళు కన్నా సరే రెండు ప్యాట్లు తీసుకోండి, రెండు లైన్లు తీసుకుని ఇలా రెండు కూడా ఇలా సూదులకు ఎక్కించి మిగతాది కిందకి వరకు డబల్ చేసిన తర్వాత ఫోల్డ్ మూడు పెట్టేసాము అంటే కనుక నాలుగు పొరలు వస్తుంది అన్నమాట. ఎప్పుడూ కూడా తాళ్ళకి హుక్స్లకి నాలుగు ప్యాట్లు కావాలి. ఇలా నాలుగు పొరలు తీసుకున్న తర్వాత పైన ఒకసారి తాడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. పైన మనం సూదితోని కింద అంటే కింద నుంచి పైకి తీయాలి. దాని తర్వాత చూసారా సూది యాంగిల్ మనకి ఇలా ఇటువైపుకి ఎడం చేతి వైపు కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపుకి వెళ్తుంది. అలా మనం కొద్దిగా ఒక పావించి దూరం వదిలి స్టిచ్ చేసాం. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ అదే రకంగా కుడి చేతి నుంచి ఎడం వైపుకే గుచ్చాం. దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు రెండు అయినాయి కదా, ఈ దారం మధ్యలో ఉంచి ఇలాగ సూదిని ఇలా తీసుకుని ఈ చూసారు కదా ఇలా బటన్ వెళ్తే దారం పట్టుకోవడం వల్ల దారం మధ్యలోంచి సూది వచ్చింది. ఇప్పుడు ఈ లైన్లోంచి సూది పెట్టామా, దాని తర్వాత ఈ దారం మధ్యలోంచి ఇలా తెస్తే ఆటోమేటిక్గా మీకు మూడు అనేది పడుతుంది అన్నమాట. మనం మూడులు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే మూడు పెట్టుకుంటూ రావడం వల్ల మొత్తం ఆ దారం లెంత్ అయితే ఎంత ఉందో అంత నింపుకుంటూ వచ్చేస్తే ఒక డిజైన్లా కూడా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఇది ఇక్కడ ఎక్కడ కూడా దారం లూజ్ లేకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు ఇలా తీసుకోవడం, ఇలా ఈ దారం మధ్యలోంచి తీస్తే ఆటోమేటిక్గా మీకు ముడి పడిపోద్ది. ఇలా చూసారు ఈ దారాన్ని ఇలా బొటన వేలుతో పట్టుకున్నాం, దాని తర్వాత ఇలా తీస్తే ప్రత్యేకించి ముడి పెట్టవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు మధ్యలోంచి తీసేటప్పటికి ఇలాగ ముడి అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా మొత్తం అంతా కూడా పైనుంచి కింద వరకు ఎంతైతే లెంత్ ఉందో అంతా కూడా నింపేయాలి. నింపేసిన తర్వాత సూది దారాన్ని లోపల నుంచి అంటే పై వైపు నుంచి లోపలికి తీసేసుకుని ఇక్కడ ఒక రెండు ముళ్ళు ఇలాగ దారం మధ్యలోంచి ఇలా తీసుకుని పెట్టేస్తే మనకి సరిపోదు. ఇదే ముడితోనే మొత్తం తాడు అనేది అవుతుందండి. దీని తర్వాత దారం కటింగ్ చేసుకుని దాని తర్వాత లాస్ట్ తాడు వేసుకోవాలి. ఫస్ట్ పైది వేసుకోవాలి, దాని తర్వాత కిందది వేసుకోవాలి. కింద వేసుకునేటప్పుడు కూడా ఒక అరెంజ్ గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ ఈ లోపల వైపుకి ఇంకొకటి వేసుకుంటే ఒకవేళ నడుము ఎక్కడైనా లూజ్ అయినట్టు ఉంటే కనుక అది పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా చూసారా పైన తీసుకున్నాం, ఇలా మన సూదిదారం కొద్ది గ్యాప్ ఇచ్చి తీసుకున్నాం, తర్వాత మళ్ళీ పైన తీసుకున్నాం, ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ అంతా కూడా ఇలాగ ముడిపెట్టి నింపేసుకోవాలన్నమాట. ఈ రకంగా తాడులు అనేది వేసుకోవాలి. ఒకసారి మనం రఫ్ క్లాత్లోని కొత్తగా వేసేవాళ్ళు అయితే కనుక మామూలు నార్మల్లో క్లాత్లోని బ్లౌజ్ మీద కాకుండా నార్మల్ క్లాత్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఈ లెంత్ అనేది ఎక్కువ లూజ్ పెట్టేయకూడదు, అలాగని చెప్పి మరీ దగ్గరికి కుట్టేయకూడదు. హుక్స్ వెళ్ళేటట్టు ఉండాలి, కానీ మరీ ఎక్కువ లూజ్ అయితే కనుక అస్తమాటికి హుక్స్లు ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ కాకుండా ఒక్క పావుంచ్ మార్జిన్ వదిలి మనకి ఈ పొడవు అనేది ఉంటే సరిపోద్ది అన్నమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ లూజ్ అయితే మనకి హుక్స్లు త్వరగా ఊడిపోతూ ఉంటాయి. సరేనండి, ఈ రకంగా తాడులు వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసినట్టుగా చివరికి వేయొద్దండి. మనం తాడులు పట్టి కుట్టిన అంచు అంటే
కొద్దిగా ఆ కుట్టకి కొద్ది గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతే తప్ప చూసారు ఇలా నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అలా ఇక్కడెక్కడ వేసుకోవాలన్నమాట. అంతేగాని ఈ చివరికి వేసుకోకూడదు. ఈ చివరికి వేసుకోవడం వల్ల ఏంటంటే హుక్స్లో తాళ్ళు గ్యాప్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా సెంటర్కి ఇలాగా ఈ కరెక్ట్గా ఈ రెండు తాళ్ళకి మధ్యలో ఒకటి వస్తుంది, ఆ రెండిట్లకి మధ్యలో ఒకటి, ఈ కింద రెండిట్లకి మధ్యలో ఒకటి తాళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఐదు హుక్స్లు అనేవి వస్తాయి. ఏ సైజు వారికైనా సరే ఐదు సరిపోతాయండి. ఈ ఐదు హుక్స్లు వస్తాయి నీట్గా మీకు పర్ఫెక్ట్ లెంత్లోని డిస్టెన్స్లోని మీకు ఈ తాళ్ళు అనేవి వచ్చేస్తాయి. ఇదే రకంగా మొత్తం తాళ్ళు అన్నీ కూడా వేసేసుకోండి. కొద్దిగా ఇలా పట్టుకోవడం ఇలా తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ముడి అనేది పడిపోద్ది అనమాట. ప్రత్యేకించి ముళ్ళు కట్ట పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చూసారా బొట్టం వెళ్తే పట్టుకుని ఇలా దారం మధ్యలోంచి ఇలా సూది తీసేటప్పటికి ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి, నీట్గా వచ్చేస్తుంది. ఇలా మూడు వేసాం కదా, దీని తర్వాత ఇక్కడికి ఇలా పట్టుకొని మధ్యలోంచి ఒకటి ఆ మధ్యలో ఒకటి వేసుకుంటే ఐదు తాళ్ళు అనేది ఇలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. కాకపోతే ఫినిషింగ్ ఉన్నట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి రెండుసార్లు సరిగా రాకపోయినా మూడోసారి అయినా సరే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మొత్తం తాళ్ళు వేసుకున్న తర్వాత పైన హుక్ పెట్టుకోవాలి. హుక్ పెట్టేటప్పుడు చూడండి ఇటువైపు హుక్స్కి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పైకి పెట్టకూడదండి, ఇలా కిందకి ఈ కుట్టు దగ్గరికి ఇలా కిందకి పెట్టాలి. హుక్ అనేది అంచు అంటే ఎప్పుడు పెట్టకూడదు. తాడులు కూడా అంచు అంటే ఉండకూడదు, అలాగే హుక్స్ కూడా అంచు అంటే ఉండకూడదు అనమాట. అంచు నుంచి ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మీకు ఈ గ్యాప్ అనేది వస్తుంది. చూసారు కదా ఇక్కడ రెండు హుక్స్ కింద రెండు హోల్స్ ఉంటాయి కదా, ఆ రెండు హోల్లోని కూడా ఇలాగే ముడి పెట్టుకుంటూ టైట్గా ఒక అటువైపు ప్రతి హోల్లోని ఒక్కొక్క మూడు సార్లు అన్నా సరే మనం స్టిచ్చింగ్ చేసేమో అంటే హుక్ కింద భాగం మీకు టైట్ అయిపోద్ది. దాని తర్వాత హుక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి టాప్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా బొట్టనెలు పడితే టాప్కి మధ్యలోకి ఇలా దారం అనేది వెళ్తుంది. కాకపోతే ఈ టాప్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ హుక్కి ఇలాగా వంపు ఉంటుంది కదా, కరెక్ట్గా టన్ దగ్గరికి ఇలాగా కుట్టు అనేది పడాలి. అంతే తప్ప హుక్స్కి మధ్యలో పడకూడదు అనమాట. హుక్స్కి మధ్యలో పడడం వల్ల ఏమవుతుందంటే హుక్ పైకి తేలుతూ ఉంటుంది, అలా అయినా సరే మీకు ఫినిషింగ్ ఉండదు. ఎప్పుడు కూడా హుక్స్కి టాప్ మీద కుట్టు పడేటట్టు చూసుకోండి. అలా ఇలా కుట్టుకుట్టేమో అంటే కనుక హుక్ ఇలా మనం ఇలా వంచినప్పుడు ముందుకి వంగదు అనమాట, నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. ఇలా ముడి పెట్టి కట్ చేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి, హుక్ మనం తీసుకుని ఇలా జరిపేటప్పుడు చేసి ఇది చూస్తారు ఇలా అనేటప్పటికి హుక్ పైకి లేగకూడదు అనమాట. అదే రకంగా ఇటువైపు కూడా ఇలా ఒక హుక్ అనేది వేసేసుకోండి. ఈ హుక్ కూడా వేసేసిన తర్వాత ఇలా చూసారు నేను ఈ హుక్ వేసాను, ఈ కింద హుక్ కూడా వేసిన తర్వాత ఈ హుక్ని ఇలా పెట్టుకుంటామా, పెట్టుకున్న తర్వాత ఇలా లైన్గా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకోండి. ఈ తాడు ఎక్కడ ఉందో సెంటర్లో చూసుకోండి, చూసుకుని అక్కడ వేలు ఇలా పెట్టి ఇక్కడ ఒక హుక్ ఇలా పట్టుకొని పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా వేసేయండి. అదే రకంగా ఇది వేసిన తర్వాత మళ్ళీ కింద తాడు ఎక్కడ ఉందో చూసుకోండి, అక్కడ పట్టుకొని ఇలా హుక్ వేసేసుకోండి. ఇలా అయితే కనుక మీకు తాడు ఎటువైపు ఎక్కడైతే ఉందో అదే లెంత్లోకి మీకు పర్ఫెక్ట్గా హుక్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి నేను అయితే కనుక ఈ ఐదు హుక్స్లు ఈ రకంగానే నేను వేసేసానండి. వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక హుక్ వస్తుంది కదా, ఈ మొత్తం హుక్స్ అన్నీ వేసేసి మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా ఐ బెల్ట్ హుక్ బెల్ట్ అనేది ఎలా వస్తుంది అన్నది. ఈ రకంగా నేను చెప్పిన విధంగా మీరు హుక్స్లు తాళ్ళు వేసుకుంటే కనుక చూసారా ఇలా వస్తుంది. ఇక్కడ నేను హుక్స్ పెట్టేశాను, ఇది కూడా ఇలా పెట్టి ఇలా పెట్టేమంటే కనుక ఎక్కడ కూడా గ్యాప్ రాదనమాట. మీకు కరెక్ట్గా చూసారా ఈ అంచు కరెక్ట్గా ఐ బెల్ట్ అంచుకి వచ్చింది, హుక్ బెల్ట్ అంచు ఐ బెల్ట్ అంచుకి వచ్చింది. నేను చెప్పినట్టుగా హుక్స్లు తాళ్ళు వేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్లు కుట్లు సమానంగా రావాలి, అలాగే మధ్యలో ఉన్న డాట్ చూసారు రెండు ఒక దగ్గరికి వచ్చాయి, అలాగే పై అంచులు కింద అంచు కూడా సమానంగా వచ్చింది. ఇలా మీరు హుక్లు తాళ్ళు వేసుకోండి. సరేనండి, ఈ రకంగా హుక్స్ తాళ్ళు వేసేసుకున్న తర్వాత మొత్తం ఐరన్ అనేది చేసుకోండి. మనం ఆది బ్లౌజ్ని యూజ్ చేసుకుని దానిలోంచి కొలతలు తీసుకుని ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలన్నది మనం చూసాం కదా. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లోంచి వచ్చిందా లేదా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఆది బ్లౌజ్ హుక్స్ బెల్ట్ పెట్టుకోండి. ఈ హుక్స్ బెల్ట్ పట్టుకుని ఇలా కింద నుంచి హుక్స్ ఇలా పట్టుకుంటే బెల్ట్లు కరెక్ట్గా సమానంగా వచ్చేయాలేవా. చూసారా లెంత్ పర్ఫెక్ట్గా ఉంది. అదే రకంగా హుక్కుల దగ్గర నుంచి నడుము అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే నడుము అనేది పర్ఫెక్ట్ టైట్ కావాలి కాబట్టి మనం కొలిచినట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. చూసారా హుక్స్ దగ్గర నుంచి ఐ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా మీరు ఏ రకమైన ఆది బ్లౌజ్ తీసుకున్నారో అదే రకంగా మీకు బ్లౌజ్ వస్తాయి. చూసారా చంక దింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు పెడితే కిందనున్న ఈ చూసారు కుట్టు కట్ పర్ఫెక్ట్గా ఈ కుట్టు మీద కుట్టు పెడితే కింద లైన్ అనేది పర్ఫెక్ట్గా లైన్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూసారా
పర్ఫెక్ట్గా వచ్చింది, అంటే చంకదింపు కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. అదే రకంగా బ్యాక్ సైడ్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. నడుం దగ్గర మనకి మిగిలిన క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనకి మెడ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇది చూడండి, ఇలా ఈ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, చేతికుట్లు వేసిన తర్వాత పర్ఫెక్ట్ లెంత్ అనేది మనకి వచ్చేసింది. అంటే మనకి మెడ కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంతే పర్ఫెక్ట్గా వచ్చింది. సరేనండి, ఈ రకంగా ఆది బ్లౌజ్ని కొలుచుకోండి. ఇలా పొడవు కూడా ఇలా డాట్స్ దగ్గర నుంచి భుజం వరకు పట్టుకుని ఇక్కడ ఈ కింద నుంచి ఈ భుజం వరకు ఇలా ఆది బ్లౌజ్ను కూడా పట్టుకుని సమానంగా చూసుకుంటే లెంత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. చూసారా, ఒక ఇంచ్ మార్జిన్ మనం తీసుకుంటే పర్ఫెక్ట్ లెంత్ అనేది మనకి వచ్చింది. ఈ రకంగా మీరు ఉక్సుల దగ్గర నుంచి ఫ్రంట్ మెడ కూడా ఇలా కొలుచుకుంటే భుజం కుట్టు అనేది పర్ఫెక్ట్గా మనకి ఈ భుజం దగ్గరికి వచ్చిందా లేదా. చూసారు, ఈ రెండు భుజం కుట్లు కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత ఇంకా ఐరన్ చేశారు అంటే కనుక ఇంకా నీట్గా కనిపిస్తుందండి, మెడకట్ట అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీరు స్టిచ్చింగ్ చేసే ఉంటారు కదా నాతో పాటు ఈ చేతికుట్లు వేసుకుని, తర్వాత వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.